నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో సాయిబాబా నామ సహస్ర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాబాను రకరకాల పూలతో మందిరాన్ని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణమంతా పూలతో విద్యుత్ కాంతులతో తడతడలాడుతూ కనుల వింపు చేస్తున్నాయి. మహోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులు సాయినామ కీర్తనలతో తేలియాడుతున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సాయినామ కీర్తనలు ఆలాపన చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తగు ఏర్పాట్లు చేసింది. కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మట్టపర్తి నాగలక్ష్మి నారాయణమూర్తి సమక్షంలో శనివారం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు పాల్గొని పార్టీ బలోపేతం చేయటకు గ్రామస్తులు ముందుకు రావాలని, రాబోయే కాలంలో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిళ్లకుర్తి రామారెడ్డి, జిల్లా సెక్రటరీ చింతపల్లి రామచెల్లారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పోలింగ్ బూత్ కన్వీనర్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతోటి సర్పంచ్ గారు అధ్యక్షమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు గ్రామంలో సమస్యలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో
ఒక రాక్షస పాలన జరుగుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి సుమారు 600 పైగా వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పక్క తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు, ఎందుకంటే ప్రజలకి ఇష్టం కాని పరిపాలన జరుగుతుంది. ప్రజలు మనసు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిపాలన జరగడం లేదు. కేవలం ఒక రాజధాని రాజధానిని ఇప్పటి వరకు రాజధానికి కనీసం శాశ్వత రాజధానికి కనీసం ఒక్కటికైనా లేకుండా కాలక్షేపం చేస్తున్నారైనా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ వస్తే బాబు వస్తే కానీ జాబ్ రాదన్నది. ఒక్కరికి జాబ్ రాలేదు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు గారికి మాత్రం పెద్ద జాబ్ వచ్చింది. అదేవిధంగా అనేక సమస్యలు, ఒక సమస్య కాదు, ఇటు రైతులు, మహిళలు, బరుగు బలహీన వర్గాలు, వెలుగు వెనుకలాలు, అన్ని వర్గాలు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నందిని పని చేసి ఆయన పరిపాలన సాగిస్తున్నారు. మరి జగతాలు ఈ రోజున అతను మాట్లాడడానికి, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు లేవు. ఈ నవరత్నాలు అవ్వచ్చు, అనేక పథకాలు పెడుతున్నారు. మరి ఆ పథకాలు కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నామ రూపాలు లేకుండా పోతుంది. మరి అటువంటి మంచి మంచి పథకాలు, మరి అటువంటి పథకాలు ప్రవేశిస్తూ పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన మీద ఏదో విధంగా కించిపరిచి అవమానం చేసి అదో రాజకీయంగా అతన్ని పక్కదావ పెట్టించాలని చూస్తున్నారు. అది సాధ్యమయ్యేది కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం జగన్ గారు అంటున్నారు, రాబోయే రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి చేయడం ఖాయం. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు మరి ఒక్కటే కూడా పూర్తిగా అమలు లేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ మధ్యన ఒక రిజర్వేషన్ బిల్లు పెట్టాడు ఆయన అసెంబ్లీలో, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరి రాజీనామా గారు జన్మభూమి కమిటీలు, పనికిమాలిన కమిటీలు వేసి సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ వ్యవస్థ ఉంది, జడ్బీటీసీ ఉంది, మండల వ్యవస్థ ఉంది, ఎన్నిక కాని వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నిక కానిటువంటి జన్మభూమి కమిటీ వాళ్ళు చెబితే రేషన్ ఇవ్వాలా, జన్మభూమి కమిటీ వాళ్ళు చెబితే రేషన్ కార్డు ఇవ్వాలా, జన్మభూమి కమిటీ వాళ్ళు చెబితే ఇల్లు ఇవ్వాలా, ఏంటి చెప్పండి ప్రజాస్వామ్యం? మరి రాబోయే రోజుల్లో ఇదే తీర్పు అతనికి వస్తుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారికి వచ్చిన తర్వాత మరి మేము కూడా అదే పనిచేస్తే మీరు ఏ నీళ్లు తాగుతారు, ఏ ఊరు అవుతారు, ఏం చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్య యుద్ధంగా కూడా దయచేసి మంచి పరిపాలన ఇవ్వాలి. మరి దానికి తెలియదగలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు. సర్వగీతం పాడతాం సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. ఏ ఊరు చేసినా ప్రజలు మరి ఆహ్వానిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలో వాళ్ళు ఆతృతంగా ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మరి గుణపాఠం జరిగింది. ప్రపంచ మనుగడలో మహిళల పాత్ర ప్రముఖమైనదని, మహిళలు తలుచుకుంటే చేయలేని పని అంటూ లేదని డాక్టర్ శివగాయత్రి, డాక్టర్ షర్మిల పేర్కొన్నారు. యానా మహిళా శిశు అభివృద్ది, ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పఢావోలో భాగంగా ఆరోగ్యం, పోషకాహారంపై చర్చ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక దర్యాల తిప్పలోని డాక్టర్ కెఆర్ నారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మన దేశాన్ని పాలించిన ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇందిరాగాంధీ, మాయావతి, ప్రతిభా పాటిల్ వారు ఎంతో ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నున్నా రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వాసుదేవరావు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధి సిహెచ్ రామజోగి, బి శ్రీనివాసరావు, పాఠశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 40+ అబౌవ్ 45 ఆ ఏజ్ కి మోస్ట్లీ ఆగిపోతుంది, దాన్నే మెనోపాజ్ స్టేజ్ అంటారు. సో మెనార్కీ అనేది కొంతమందికి 16 ఇయర్స్ వరకు కూడా రాకుండా ఉండొచ్చు, బట్ మోర్ దాన్ 16 అంటే 17-18 వచ్చినా కూడా రాలేదంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమన్నా క్రోమోజోమల్ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే టర్నర్ సిండ్రోమ్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళల్లో అలా జరగకుండా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్నది
నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రువల్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? జనరల్గా ఈ మెన్స్ట్రువేషన్ జరుగుతున్నప్పుడు ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్ రెండు రకాలుగా ఉంటాయి. అంటే శారీరకంగా కలిగిన మార్పులు, మానసికంగా కలిగిన మార్పులు ఉంటాయి. సో ఫిజికల్ చేంజెస్ ఏంటి అంటే మన స్కిన్లో ఏంటి అంటే పింపుల్స్ రావడము, నెక్స్ట్ స్వెట్ రావడం, అంటే ఎక్కువ చెమట పట్టడం, ఆ టైంలో ఎక్కువ స్మెల్ రావడం చెమట. సో ఇలాంటి ఫిజికల్ చేంజెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఉంటాయి. మెంటల్ చేంజెస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఆ టైంలో ఏంటంటే పీరియడ్స్ రాకముందు మానసికంగా కలిగే చేంజెస్ అనమాట. ఏంటి అంటే ఇరిటేషన్ ఉంటుంది, ఎక్కువగా కోపం ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటారు, డిప్రెషన్లో కూడా కొంతమంది ఉండొచ్చు. పట్టపగలు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి వీధి ద్వీపాలు. రాత్రి వేళల్లో వెలగవలసిన వీధి దీపాలు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో పట్టపగలే వెలుగుతున్నాయి. తాళరేవు మండలం పి మల్లవరం ఓఎన్జీసీ కంపెనీ వద్ద కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు శనివారం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, సంస్థ చైర్మన్ సత్యపాల్ ఇచ్చిన హామీతో విరమించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో 150 రోజులుగా ఓఎన్జీసీ సంస్థ, సెక్యూరిటీ సిబ్బంది తమ ఉద్యోగాలను కొనసాగించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి పోరాట స్ఫూర్తి, ఎంపీ ఎమ్మెల్యేల కృషి ఫలితంగా సిబ్బందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ ముందుకు వచ్చి హామీని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఎంసీ మందాల గంగా సూర్యనారాయణ, ధూళిపొడి బాబీ, ఫణీశ్వరరావు, రెడ్డిబాబు, దున్నా చంటి, దున్నా అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పర్సన్ సార్ చెప్పినట్టు చైర్మన్తో మాట్లాడొచ్చానన్నాడు, అది కూడా మేము ట్రై చేసి ఇస్తాం. తాళరేవు మండలం కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం కోరింగి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు హాజరై మేళాలో పాల్గొని వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే సుబ్బరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏఎంసీ మందాల గంగా సూర్యనారాయణ, జెడ్పీటీసీ రామలక్ష్మి, గ్రామ సర్పంచ్ దడాల రాణి, జిల్లా విజిలెన్స్ సభ్యులు ధూళిపొడి బాబీ, ప్రిన్సిపల్ సుభాష్ చంద్రబోస్, ఏడద రామకృష్ణ, బలరాములు పాల్గొన్నారు.